వాగు అటువైపు కుటుంబాలు, ఇటువైపు మూగ జీవాలు. 2 వారాలుగా కుటుంబాలకు దూరంగా ఉంటున్న గొర్రెల కాపరులు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూర్ ఎమ్మండలం పారుపల్లి గ్రామం గొర్రెల కాపరుల అవస్థలు. 2 వారాలుగా పడుతున్న పెద్దవాగు గొర్రెల మేతకు తీసుకెళ్లిన కాపరులు రాత్రి పగలు తేడా లేకుండా వానలో సైతం తడుచుకుంటూ, ఎండకు ఎండుతూ తమ బతుకు జీవనాధారమైన మూగజీవాలను కాపాడుకుంటున్నారు కాపరులు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూర్ ఎం మండలంలోని పారుపల్లి గ్రామానికి చెందిన కొన్ని కుటుంబాలు సంవత్సరాల నుండి గొర్రెల పెంపకాన్ని తమ జీవనాధారంగా, వాటిపై ఆధారపడి జీవిస్తున్నారు. పోతుగంటి యాదయ్య, బిద్దురాములు, కోసని మహేష్, నర్సయ్యతో పాటు కొన్ని కుటుంబాలు తమ ఊరికి దగ్గరలో ఉన్న గుట్టల ప్రాంతమైన ఎర్రబొల్లు అని పిలిచే ప్రాంతంలో వీటిని రోజు మేతకు తీసుకెళ్తుంటారు. ఆ ప్రాంతానికి చేరుకునే దారిలో పెద్దవాగుంటుంది. దానిని రోజు అవతలి ఒడ్డుకు దాటి సాయంత్రం ఇంటికి చేరుకుంటారు. 2 వారాలుగా కురిసిన వర్షాలకు మొదటి రోజు అటువైపు వెళ్లినప్పుడు వాగులో నీరు లేకపోవడంతో రోజు మాదిరిగా వెళ్లిన వీరు బంగాళాఖాతంలో ఏర్పడిన ద్రోణి వల్ల పై ప్రాంతాలలో కురిసిన వర్షాలకు వాగులో నీరు 5 అడుగుల మేర రావడంతో ఇంటికి చేరుకోలేక గుట్టల ప్రాంతంలోనే సుమారుగా 1500 గొర్రెలకు కాపలాగా వెళ్లిన 5 సభ్యులు అటువైపు ఉండిపోయామని తెలిపారు. 2 వారాలుగా అదేవిధంగా వాగు ఉధృతి తగ్గకుండా ప్రవహిస్తోంది. రాత్రిళ్లు వర్షానికి అడవి ప్రాంతంలోనే ఉండిపోయామని, గుట్టలకు అవతలి వైపు ఉన్న తెలిసిన వారు దగ్గరకు వంట సరుకులు తెచ్చుకుని 3 రోజుల వరకు ఒక పూట భోజనం తిని ఒక పూట పస్తులు ఉంటున్నామని సాని నర్సయ్య, బండమల్లయ్యలు వాపోయారు. పారుపల్లి నుండి వారున్న ప్రదేశానికి చేరుకోవడానికి మోత్కూర్ నుండి గుండాల రామారం గ్రామాలను దాటుకుంటూ సుమారుగా 30 కిలోమీటర్లు ప్రయాణించి చేరుకోవాల్సింటుందని తెలిపారు. ఇక 2వ రోజు నుండి వారి దగ్గర ఉన్న మొబైల్ ఫోన్లలో ఛార్జింగ్ అయిపోవడంతో కుటుంబాలకు తమ క్షేమ సమాచారం తెలియలేదని, పక్క ఊరు నడుచుకుంటూ వెళ్లి సమాచారం చేరవేశామని తెలిపారు. కుటుంబ సభ్యులను చూడకుండా ఈ అడవిలోనే ఉన్నామని, మాకు ఆహారం చుట్టూ 30 కిలోమీటర్లు తిరిగి రోజు ఉదయం తీసుకొస్తున్నారని, వాగు ఉధృతి ఎప్పుడు తగ్గుతుందో అని, ఎప్పుడు ఇంటికెళ్తామో అని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా నిధుల కొరత మరియు నిధుల ఆలస్యంతో పెయింటర్గా మారిన పెద్దపడిసాల గ్రామ సర్పంచ్ రావుల మల్లేష్. రాష్టంలో తేరాస ప్రభుత్వం చేపట్టిన అభివృద్ది పనులకు నిధులు మంజూరు చేయకపోవడంతో అటు నిధులు రాక బయట అప్పులు తేలేక తానే సొంతంగా పెయింటింగ్ వేస్తూ పెయింటర్గా మారాడు ఒక సర్పంచ్. గుండాల మండలం పెద్దపడిసాల గ్రామంలో అన్ని గ్రామాల్లో లాగా ఇక్కడ కూడా రైతు వేదిక మంజూరైంది. సుమారుగా 22 లక్షలతో రైతు వేదిక నిర్మాణం చేపట్టారు. ఇందులో ప్రభుత్వం నుండి 14 లక్షలు మంజూరవగా, పని పూర్తయినా కూడా మిగతా 8 లక్షలు ఇంకా మంజూరవ్వలేదు. దీంతో 8 లక్షలు అప్పుగా తీసుకొచ్చి రైతు వేదిక నిర్మాణం చేపట్టారు. అధికారులు త్వరగా పూర్తి చేయాలి అనడంతో అప్పు తెచ్చి నిర్మాణం పూర్తి చేశారు. దాంతోపాటు రైతు వేదికకు రంగులు కూడా వెయ్యాలి అనడంతో పెయింటర్ని సంప్రదించగా సుమారు 20 నుండి 30 వేలు ఖర్చవుతుందని అన్నారు. ఇప్పటికే పెట్టిన 8 లక్షల అప్పుకి ఇంకా నిధులు విడుదల కాలేదు. మళ్లీ ఇప్పుడు పెయింటర్కి 30 వేలు ఎక్కడ అప్పు తేవాలి ఏమో అనుకున్నాడో ఏమో ఆ సర్పంచ్. వెంటనే తానే పెయింటర్గా మారాడు. పెయింటర్గా మారి రైతు వేదికకు రంగులేశాడు. ఇప్పుడు దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. దీన్ని చూసిన వారు ఆ గ్రామ సర్పంచ్ ని పొగిడే పనిలో పడ్డారు. చాలా వరకు అప్పులు ఇచ్చిపెట్టినాం. అప్పులు వచ్చినాక వచ్చిన బిల్లు సరి రాక ఈ పెయింట్లకు 4 వేలు అడుగుతున్నారు. ఈ టైంకు బిల్లు రాక ప్లస్ ఈ అలా పెయింట్ వేసిన వాళ్ళకి డబ్బులు ఇవ్వాలంటే కదా నా దగ్గర లేక, ఈ మన పని మనం చేసుకుందాం అన్న ఉద్దేశంతో నేను పెయింట్ వేయడం జరుగుతుంది. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి నేను చాలా ఇప్పటికీ ఇస్తుంది. చాలా దీపులు అప్పులు తీసుకొచ్చి పెట్టిన ఈ అప్పులు మా అసలు వచ్చినా బాగుంటుంది మిచ్చిలకపోయినా కానీ చాలా వరకు అది ఇచ్చిన వాళ్ళు చాలా ఇబ్బంది పెడుతున్నారు. ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోవాలని కోరుతా ఉన్నా. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరిలో ఆర్ నారాయణమూర్తి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. అన్నదాతను ఆదుకునేవారు కరువయ్యారన్నారు. కరోనా కష్టకాలంలో ప్రపంచానికి అన్నం పెట్టింది అన్నదాత మాత్రమే. రైతు వ్యతిరేక చట్టాలను కేంద్ర ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలి. కార్మిక వ్యతిరేక చట్టాలతో పాటు విద్యుత్ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. రైతుల కోసం ఎంతటి పోరాటానికైనా తాను సిద్దమన్నారు. ప్రపంచం మొత్తం ఎదుర్కొంటున్న పెద్ద సమస్య కరోనా. రైతుల పట్ల గుర్తింపు లేని ప్రభుత్వాలు ఉన్నాయి. తెలంగాణ ప్రభుత్వం ఉచిత విద్యుత్, రైతు బంధు పథకం ఇస్తుంది. కేంద్రం కార్పొరేట్ వ్యవస్థను ప్రోత్సహిస్తుంది. చట్టానికి వ్యతిరేకంగా రైతులు చేసే ఉద్యమాన్ని తాను స్వాగతిస్తున్నానన్నారు. సినిమా చూసి దాంతో ఉత్తేజం చెంది ఇవాళ నేను ఇవాళ
కథల కోసం నేను పనిచేస్తున్నాను, అలాంటి నాటి నేను చూసే చాలా ఆనందం ఉంది అని అమ్మా తల్లి నాగమాడి గారు అంటుంటే, అమ్మా తల్లి ముందు మీ అమ్మకి నా వందనాలు, మీ నాన్నగారు నా వందనాలు, మీకు నా వందనాలు. సేమ్ టైం పెద్దలు నేను వచ్చి జహంగీర్ గారిని కలిసిన వెంటనే ఇమ్మీడియట్గా ఇంతమంది నాయకులకి, విద్యార్థి నాయకులకి, పెద్దలకి అందరికి కూడా ఫట్ ఫట్ చెప్పేసి, ముఖ్యంగా మీడియా మిత్రులు చెప్పేసి ఈ సభని ఇంత బాగా సక్సెస్చినందుకు పెద్ద జహంగీర్ గారికి, నాయకులకు, మీడియా మిత్రులకు అందరికీ వందనాలండి. ఒకటే నా విజ్ఞప్తి అండి మిత్రులారా, గత 2 సంవత్సరాలుగా యావత్ ప్రపంచం కరోనా మహమ్మారికి భయకంపితమైపోయి మాస్క్ ధరించి శానిటైజర్ పూసుకొని ఇళ్లకే పరిమితమైపోయిన దశలో ఏ మాస్కులు ధరించకుండా, ఏ శానిటైజర్లు పూసుకోకుండా ఆరుగాలం కష్టపడి మనందరికీ అన్నం పెడుతున్న ఏ అన్నదాత ఉన్నాడో, ఏ రైతనున్నాడో, ఆ రైతన్న ఎడల ఏ మాత్రం గుర్తింపు గౌరవం ఉన్నా అయ్యే నరేంద్ర మోడీ గారు దయించి ఈ నూతన వ్యవసాయ చట్టం రద్దు చేయండి. చట్టాలతో పాటు ఈ విద్యుత్ సంస్థ చట్టం కూడా రద్దు చేసి ఆ రైతు రుణం తీర్చుకోవాల్సిందిగా నేను నరేంద్ర మోడీ గారికి విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ నూతన వ్యవసాయ చట్టాలతో పాటు విద్యుత్ సంస్థ చట్టాలు కూడా ఎందుకు రద్దు చేయాలని కోరుకుంటున్నారంటే, రైతులు కానీ మేము కానీ మీరు కానీ, ఇవాళ ఇక్కడ మన కేసీఆర్ గారు ఉచిత విద్యుత్ ఇస్తున్నాడు, రైతు బంధు పథకం, రైతు బీమా, సుమని పథకం, ఇలాంటి చాలా చట్టాలను ఇంప్లిమెంట్ అయితే మొత్తం కంపెనీ కరెంట్ ఇన్ ది హ్యాండ్స్ ఆఫ్ కార్పొరేట్స్. మళ్ళా ఎగైన్ మీటర్స్ వస్తాయి, మళ్ళీ ఎగైన్ బిల్లు కట్టాలి, రైతు కన్నా బిల్లు కట్టకపోతే ఇమ్మీడియట్గా కట్, అంత డ్యామేజ్ జరుగుతుంది. ఈ రైతు పని పథకాలు కానీ ఇలాంటి కానీ ఏముండవు, మొత్తం కార్పొరేట్ వ్యవసాయం అయి మొత్తం డబ్బు 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 డబ్బు. కాబట్టి చట్టాలకు వ్యతిరేకంగా రైతు చేస్తున్న ఉద్యమంలో ఒక సత్యం, ఒక ధర్మం, ఒక న్యాయం ఉందని నేను నమ్మి ఒక కళాకారుడుగా నేను రైతుని సినిమా తీశాను. ఆ రైతుల సినిమాను చూడండి, ఆదరించండి. సేమ్ టైం ఢిల్లీలో ఏ రైతాంగ ఉద్యమం జరుగుతుందో మహోన్నతంగా ఆ ఉద్యమానికి సమీప ప్రకటించండి. ధన్యవాదాలు అండి. థ్యాంక్స్ థ్యాంక్స్ అండి, వందనాలు. తాతానగర్ చాకలి ఐలమ్మ రజక సంఘం తరఫున కేసీఆర్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ పాలాభిషేకం చేయడం జరిగింది. చాకలి ఐలమ్మ వర్ధంతి జయంతి ప్రభుత్వం అధికారికంగా ప్రకటించినందుకు దానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ కేసీఆర్ గారికి పాలాభిషేకం చేయడం జరిగింది. తెలంగాణ వీరనారి చాకలి ఐలమ్మ వర్ధంతి మరియు జయంతి కార్యక్రమాన్ని తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా చేయాలని నిర్ణయించడం పట్ల మా తాతానగర్ భువనగిరి రజక సంఘం హర్షాన్ని తెలియజేస్తూ కేసీఆర్ గారికి పాలాభిషేకం చేయడం జరిగింది. అలాగే మాకు ఇంకా కొన్ని కార్యక్రమాలు కూడా ఉన్నాయి. మా ఐలమ్మ గారి విగ్రహం ట్యాంక్ బండ్ మీద ఏర్పాటు చేయాలని, మరియు అలాగే అక్కడ మాకు హైదరాబాద్లో ఒక సంఘ భవనం ఏర్పాటు చేయాలని కొన్ని ఇంకా కొన్ని ఉన్నాయి. అవి కూడా ముందు ముందు మా కేసీఆర్ గారు తీరుస్తారని మేము అనుకుంటున్నాము.
గోత్రం, దేవ గోత్రం దోస్య కరణం దస్య దారిణం దస్య సహకుటుంబస్య వైభవోత్ర దోస్య సంతోషకటం దస్య సహకుటుంబస్య నమస్కారం చేసుకుని చెప్పండి. అస్మిన్ మయా సంకల్పితే వరశుద్ధి వినాయక చతుర్థి పర్వదిన. మరి గత 15 సంవత్సరాలుగా మట్టి విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తూ అప్పటి ఉమ్మడి నల్గొండ జిల్లాలోనే మొట్టమొదటి బహుమతి గెలుచుకున్న మా కిసాన్ ద్వారానే జరిగింది. అప్పటి నుండి నేటి వరకు కూడా మట్టి విగ్రహాన్నే ప్రతిష్ఠిస్తూ మరియు 9 రోజులు ప్రతిరోజు మధ్యాహ్నము 1 గంటకు అన్నదాన కార్యక్రమం దాతల సహకారంతో అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నాము మరియు పూర్తిగా కోవిడ్ నిబంధనలు పాటిస్తూ భౌతిక దూరం పాటిస్తూ పూజా కార్యక్రమాలు మరియు అన్నదాన కార్యక్రమాలు చేపడుతున్నాము.